ఇవాళ అనేక కాస్ట్లీ ఆపరేషన్స్, ఇవాళ కొంతమంది గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, ఇలాంటి ఆపరేషన్స్ కూడా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. ఉస్మానియాలో, గాంధీలో, నిమ్స్లో, ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక పైసా ఖర్చు కాకుండా ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయడం జరుగుతూ ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఖరీదైనటువంటి వైద్యం ఉచితంగా ఇవాళ పేదలకు చేస్తూ ఉన్నాం. మోకాలు నొప్పి ఇవాళ దాదాపు 60 ఏళ్ళు దాటితే ప్రతి 10 మందిలో 2కి 3కి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అది మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ అంటే ఇదేదో ఖరీదైన వైద్యం, పెద్దలకు మాత్రమే ఉంటుంది, పేదలకు ఉండదు అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు మన గాంధీలో, మన ఉస్మానియాలో, మన జిల్లా ఆసుపత్రుల్లో, మన మెడికల్ కాలేజీల్లో నీ రీప్లేస్మెంట్స్ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు మోకాళ్ళ నొప్పి అంటే సన్షైన్ హాస్పిటల్ పోవాలి, అఖిల్ డాడీ దగ్గర పోవాలి, ఇంకేదో పేర్లు చెప్తురు, పోతే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఒక్క పైసా లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోనే నీ రీప్లేస్మెంట్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. నిజంగా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్లకు కొత్త జీవితం. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేరు, ఓ ఫంక్షన్కు పోలేరు, బాత్రూమ్ పోలేరు, స్నానం చేయాలంటే ఇబ్బంది. ఆ మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళ కోసం ఆ పేదలు ఇబ్బంది పడద్దు, ఆ పేదలకు నీ రీప్లేస్మెంట్స్ కూడా ప్రభుత్వం ఉచితంగా చేయాలని చెప్పి కూడా ఆ సేవలు కూడా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకుంటూ పోదాం. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆశాల వేతనాలు కూడా బాగా పెంచారు. గత ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఆశాల వేతనం 1500 రూపాయలు ఉండే, ఇవాళ 9750 రూపాయలకు పెంచి దేశంలోనే అత్యధికంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. వేతనాలు పెంచుకున్నాం, మందులు పెంచుకున్నాం, ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం, వసతులు పెంచుకున్నాం, కొత్త ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటున్నాం, జవాబుదారీతనాన్ని కూడా పెంచుకొని ఇంకా కష్టపడి ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ అంతా కూడా పనిచేస్తుంటుంది. మరి ఈరోజు మనం స్టార్ట్ చేసినటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఎంత అద్భుతమైన ఫలితాలు అందించిందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక నేను చెప్పిన మీకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని ప్రభుత్వంలో ఈరోజు ఈ టీ డయాగ్నోస్టిక్స్ ప్రారంభించిన గత 2 సంవత్సరాల్లో 24,71,000 మంది టీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చి పరీక్షలు చేసుకున్నారు. 24,71,000 మంది టీ డయాగ్నోస్టిక్స్లో పరీక్షలు ఉచితంగా చేసుకున్నారు. ఎన్ని పరీక్షలు చేసినాం? 87,97,000 పరీక్షలు ఇప్పటి వరకు టీ డయాగ్నోస్టిక్స్లో ఉచితంగా చేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇలా టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా సేవలు పొందుతున్నారు. మీరు చూస్తుంటారు రోడ్ల మీద అక్కడక్కడ ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటరు 50-50 సెంటర్లు ఓపెన్ చేస్తుండే హైదరాబాద్లో. ఇప్పుడు మనం వాళ్ళతో పోటీ పడాలి. సరే, డబ్బులు నోళ్ళు ఉంటే అడిగి పోని ఇబ్బంది లేదు, కానీ పేదవాళ్ళు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లకు పోవాల్సిన అవసరం లేకుండానే ఇగో ఇవాళ మనం నార్సింగిలో ఈ రేడియాలజీ ల్యాబ్ని స్టార్ట్ చేసినాం. నార్సింగి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎవరన్నా పేదవాళ్ళు చూపించుకుంటే డాక్టర్ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 134 రకాల రక్త పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం. కడుపులో ఏదైనా నొప్పి ఉంటే అవసరం అనుకుంటే డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ చేస్తారు. గుండె నొప్పి ఏదైనా అనిపిస్తే 2D ఎకో చేస్తారు. ఇంకా ఏదైనా కాలు ఫ్రాక్చర్ అయిందో, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్స్రే చేస్తారు. క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్, మమ్మోగ్రఫీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తే అతనికి పరీక్షలు చేస్తాం, మందులు ఉచితంగా ఇస్తాం. డాక్టర్ గారు చూడడంతో పాటు మందులు ఇవ్వడం, పరీక్షలు చేయడం, ఆ పరీక్షలు ఆధారంగా ఇంకేదైనా పెద్ద సర్జరీ అవసరం ఉంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రెఫర్ చేయాలనా, ఉస్మానియాకి చేయాలనా, నిమ్స్కి చేయాలనా, అక్కడికి రెఫర్ చేసి అక్కడ కూడా అవసరమైన వైద్యాన్ని కూడా అందిస్తాం. సో ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం చక్కగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ రికార్డు కూడా మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడు 3-5 ఏళ్ల కింద నువ్వు ఇక్కడికి వచ్చి చూపించుకున్నావు నార్సింగ్లో, మళ్ళీ 5 ఏళ్లకు జ్వరం వచ్చింది. పాత కాగితాలు లేకపోతే దొరుకుతాయా మీ దగ్గర? అవి ఏడబోయినాయో ఏమోయో చిత్త కాగితాల కింద పోయినాయి అంటాం. కానీ ఇప్పుడు ప్రభుత్వమే భద్రంగా దాచిపెట్టదు దాన్ని. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ యాప్లో భద్రంగా 50 ఏళ్ల కింది కాగితం కూడా దొరుకుతుంది. 50 ఏళ్ల కింద నువ్వు చూపించుకున్నప్పుడు నీ రక్తంలో పరీక్ష ఫలితాలు ఏంటి, నీ ఎక్స్రే ఫలితాలు ఏంటి, నీ అల్ట్రాసౌండ్ ఫలితాలు ఏంటి, అవన్నీ కూడా చూసి డాక్టర్ గారు మంచి వైద్యాన్ని అందించగలుగుతారు. అంటే ప్రజలకు ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది కూడా తెస్తా ఉన్నాం. ఇప్పుడు మనకు ములుగు జిల్లా, సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా
వారి యొక్క హెల్త్ డీటెయిల్స్ ప్రొఫైల్ అంతా కూడా తయారు చేసి భద్రంగా మరి వెబ్సైట్లో పెడతాం. అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీలో వేరే రాష్ట్రంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, లేదు మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా కూడా మీ హెల్త్ వివరాలన్నీ కూడా ప్రొఫైల్లో ఉంటాయి. వేగవంతమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి ఈ హెల్త్ ప్రొఫైల్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇవాళ అందుకే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూస్తే తెలంగాణ వచ్చినాడు 30% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు అయ్యేది, కానీ ఇవాళ 56% అవుతుంది. అంటే 26% పెరిగింది. ఎందుకు పెరిగింది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగినాయి, డాక్టర్లు వచ్చినారు, పెద్ద ఎత్తున ఎంసీహెచ్ హాస్పిటళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక ఇవాళ 56% పెరిగింది. కేసీఆర్ కిట్ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్పును తీసుకురాగలిగింది. మా ఆశాలు ఏఎన్ఎంలతో కూడిన విజ్ఞప్తి ఒక్కటే, మీ పరిధిలో ఎంత ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే మీరంత బాగా పనిచేసినట్టు, ఎంత ఎక్కువ నార్మల్ డెలివరీస్ జరిగితే మీరంత బాగా పనిచేసినట్టు. నిన్ననే మహబూబాబాద్ జిల్లాలో ఒక కిట్ ఎన్సీడీ కిట్ను కూడా లాంచ్ చేసినాం. ఎన్సీడీ కిట్ అంటే ఆ కిట్లో బీపీకి షుగర్కి సంబంధించిన గోళీలు ఆ కిట్లో పెట్టి ఇంటికి వెళ్ళి మా ఆశా వర్కర్ ఇచ్చొస్తారు. జనరల్గా ఈ మధ్య మన తెలంగాణలో చూస్తే దాదాపు 10% మందికి షుగర్ బీమారి ఉంది, 20% మంది ప్రజలకు బీపీ ఉన్నది. కానీ నీకు బీపీ ఉన్న విషయం నీకే తెలియదు, నీకు షుగర్ ఉన్న విషయం నీకే తెలియదు. అది తెలియకపోవడం వల్ల, మందులు వాడకపోవడం వల్ల ఆ బీపీ వల్ల అప్పుడప్పుడు బ్రెయిన్ హ్యామరేజ్, మెడ నరాలు చిట్లిపోయి సడన్గా మనిషి చనిపోయిండు అంటుంటాం. అప్పుడప్పుడు ఆ బీపీ ఎక్కువైనప్పుడు నీ కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, నీ గుండె మీద ప్రభావం చూపించి తీవ్రమైనటువంటి వ్యాధికి అది దారితీస్తా ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తారు, స్క్రీనింగ్ చేసి వారికి డాక్టర్ గారి ద్వారా పిహెచ్సిలో పరీక్షలు చేసి బీపీ షుగర్ ఉన్నట్టయితే ఉచితంగా వారికి మందులు ఇచ్చే కార్యక్రమం. మంచి బ్యాగ్ ఒకటి ఇస్తాం, అందులో ఉదయం పూట అయితే వైట్ కలర్ ఉంటుంది, మధ్యాహ్నం అయితే గోధుమ కలర్ ఉంటుంది, రాత్రిపూట అయితే నల్ల కలర్, 3 జిప్స్ ఉంటాయి ఆ బ్యాగ్లో. పొద్దున వేసుకునే గోళీలు పొద్దున కవర్లో పెడతారు, మధ్యాహ్నం వేసుకునే గోళీలు గోధుమ కలర్ దాంట్లో లోడ్ చేస్తారు, రాత్రి వేసుకునే గోళీలు నల్ల కలర్ జిప్లో పెట్టి మంచి తెలుగులో రాసి పెడతారు, తెలుగు ఇంగ్లీష్లో దాని మీద రాసి ఉంటుంది. ఆ బ్యాగులో ఇంటికి పోయి నింపి ఆ బ్యాగును ఆ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చొస్తాం. అంటే వాళ్ళు దాన్ని వాడుకుంటే జాలిగా. ఇక ఇక్కడ మీ దవాఖానకు 3 నెలలకోసారి తెస్తారు, 3 నెలలకోసారి పట్టుకొచ్చి ఏమైనా బీపీ తగ్గిందా పెరిగిందా దాన్ని బట్టి డోస్ పెంచాలనా తగ్గించాలనా, షుగర్ పెరిగిందా తగ్గిందా డోస్ పెంచాలనా తగ్గాలనా. 3 నెలలకోసారి పిహెచ్సిలో చెక్ చేస్తారు, బస్తీ దవాఖానలో చెక్ చేస్తారు, నెల నెల ఇంటికి పోయి అవసరమైన మందులు లోడ్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చేసి వస్తారు. గోళీలు వాడుతున్నారా లేదా కూడా మా ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా మానిటర్ చేస్తాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ తీవ్రమైనటువంటి వ్యాధులను తగ్గించవచ్చు. మనం చూస్తుంటాం, నాకు తెలిసి ఇప్పుడు ఈ డయాస్ మీద 12 మందికి ఉండి ఉంటాయి అవన్నీ షుగర్లు బీపీలు, వీళ్ళందరికీ ఉండే ఉంటాయి. నేను పొద్దుగాలు ఇవ్వగానే 3 గోళీలు వేసుకుంటా, వేసుకోకపోతే అది ఇబ్బంది అవుతుంది, దానివల్ల పెద్ద నష్టం లేదు. బీపీని షుగర్ను మనం, ఇట్స్ ఎ కామన్ డిసీజ్ అయిపోయింది ఇవాళ రేపు, కానీ దాన్ని కరెక్ట్గా వాడితే 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మీరు ఏ ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. వాడకపోయినప్పుడు, హెచ్చు తగ్గుదలకు లోనైనప్పుడు అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంటుంది. అందువల్ల దాన్ని అందరం కూడా వాడాలి. మీరు కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మీ ఏరియాలో ఉండే ఏఎన్ఎంస్ని, బస్తీ దవాఖానతోని, ఆశాతోని మీరు కోఆర్డినేట్ చేసి మీ ప్రజలందరికీ చికిత్స అయిందా లేదా, మీ ప్రజలందరికీ ఆ కిట్లు అందుతున్నాయా లేదా, మీ ప్రజలు వాటిని వాడుతున్నారా లేదా, ప్రజాప్రతినిధులుగా మనం కూడా చూడాలి. ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్ గారు డ్రైనేజ్ వేయించినా, రోడ్ వేయించినా, మా కార్పొరేటర్ గారు పార్క్ చేసినా, జిమ్ చేసినా అనే చూస్తున్నాడు, కానీ ఆరోగ్యం కూడా చూడాలి. మీరు ప్రజల ఆరోగ్యం కూడా సేవలో భాగమే. మీ మన ప్రజాప్రతినిధులం మౌలిక వసతులతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం పట్టించుకోవాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య తెలంగాణను కూడా మనం సాధించాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. మీరు కూడా పూనుకోవాలి, మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ప్రతి కౌన్సిలర్ గారు, ప్రతి కార్పొరేటర్ గారు మీరు మీ ప్రజల్లో ఒక అవగాహన తేవాలి. మీరు అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళకండి పేదవాళ్ళు.